హాయ్ అండి. హాయ్ 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 హాయ్. సో ఎలా ఉన్నారు అని అడగను, ఎందుకంటే ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు, బాగుంటారు, కళ్ళ ముందు కనిపిస్తుంటే అలా ఎలా ఉంటారు. మోసగాళ్ళు ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు అంటారు, అదే నా మీ ఫీలింగ్. మోసగాళ్ళు అని అందరినీ కలిపేస్తున్నారు, టైటిల్ అయితే బాగానే ఉంది. అందరూ మోసగాళ్ళు, ఎవరికి యాక్ట్ అవ్వదేమో అనుకుంటున్నాను. ఈ సినిమా వరకు అయితే చాలా ఈ టైటిల్ వరకు యాక్ట్ అంతే, ఈ సినిమా వరకు బట్ అందరూ సూపర్ కూల్ అండ్ సూపర్ జెమ్స్ అయినారు, ఇంక్లూడింగ్ కాజల్, సునీల్ శెట్టి గారు కాకుండా మిగతా అందరూ మోసగాళ్ళు. మోసగాళ్ళు ఆయన ఇంటి పేరు మంచు, బట్ ఆయన చాలా మంచి మనిషి. సో yes, like అంటే సినిమా తీయడం కష్టమేనండి, కాదనట్లేదు, బట్ ప్యాషన్ తో తీస్తారు కాబట్టి అది ఇష్టంగా చేసేస్తూ ఉంటారు. ఆ సినిమా చేసిన తర్వాత ఇన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేయాలంటే దానికి సంబంధించిన ప్రమోషన్స్, దానికి సంబంధించిన అందరూ ఏం చెప్తున్నారంటే, ఏమండి వర్క్ పట్ల ఆయన పర్ఫెక్ట్ అండి, అంటే పని రాక్షసుడు అన్నారు కూడా. ఇది ఒక కాంప్లిమెంట్, బికాజ్ మార్నింగ్ మీరు ఎక్కడి నుంచో ట్రావెల్ చేసి వచ్చి 8:30 మళ్ళీ ఆఫీస్లో ఉన్నారట. సో ఇది కెమెరా వెనకాల చెప్పడం జరిగింది, బట్ డెఫినెట్గా దీన్ని మెన్షన్ చేయాలనుకున్నాను. ఏంటి అసలు ఇంత కష్టపడినా కూడా అదే చిరునవ్వు, ఎక్కడ టైర్నెస్ కనిపించట్లేదు, దానికి కారణం ఏమిటి? అందరూ అదే ఇదిగా ఒకటి, ఇప్పుడు ఇతనున్నాడు నవ్దీప్, నవ్దీప్ నవీన్ చంద్ర దే వర్క్ ఈక్వలీ హార్డ్, అంటే ఐ థింక్ ఐ హావ్ బెటర్ పిఆర్, వీళ్ళిద్దరు ఎక్కువ మాట్లాడుతున్నారు. నా విషయానికి వస్తే అండి, లైక్ షూటింగ్ ఫర్ మోసగాళ్ళు, అండ్ ఆ రోజు నాకు డేట్ లేదు, వేరే ఫిల్మ్ షూట్ చేస్తున్నాను. సో నేను 6:30 వర్కౌట్ చేయడానికి వెళ్ళాలి, నేను ఆల్రెడీ 4:00 వచ్చి వర్కౌట్ చేసి వెళ్ళిపోతున్నాను, రిటర్న్ వెళ్తాను 6:00 5:30 లిఫ్ట్ నుంచి బయట హాయ్ బ్రదర్ ఇప్పుడు వర్కౌట్ వెళ్తున్నాను ఏంటి అని అనుకున్నారు, చూసే 7:30 ఇస్ ఇన్ షూట్. రైట్, అసలు మీరు నిద్రపోరు అని కంప్లైంట్, నిద్రపోకపోతే ఎలా అండి? లేలే నేను హ్యాపీగా నిద్రపోతాను. ఏ టైంలో అంటే ఒకసారి నవదీప్ ది నాది తీసుకుంటాను ఒక రిలేషన్, నవదీప్ కరెక్ట్ గా లైఫ్ స్టార్ట్ అయ్యే టైము నా స్లీపింగ్ టైం 9:30 పొద్దున్న పని చేసుకోవాలి అని అంటుంటారు కదా, బట్ మీరు నైట్ మాత్రం చాలా ఏం జరుగుతుంది, నాక్టర్నల్ యానిమల్, రాత్రిపూట దయ్యాలు తిరిగే టైం లైఫ్ స్టార్ట్ అవుతుంది. అదే కదా, ఏం చేస్తారు సార్ ఆ టైంలో బేసిక్ గా, ఎలాంటి నెక్స్ట్ ఒక ఫ్యాంటసీ లవ్ స్టోరీ ఒకటి చేస్తున్నాను, దాంట్లో జంగ్లీ క్యారెక్టర్ అనమాట, అందుకే పెంచుతున్నాను రియల్ లైఫ్ కి దగ్గరగా, రియల్ లైఫ్ దగ్గరగా ఉంటుంది అది జంగ్లీ క్యారెక్టర్. బట్ ఎస్ యునో, ఒక రియల్ ఇన్సిడెంట్స్ ఆర్ ఎక్కడైనా జరిగింది స్టోరీ తీసుకుంటే దానికి సంబంధించి చాలా వెనకాల తెలుసుకోవాల్సి వస్తూ ఉంటుంది. మామూలుగా న్యూస్ పేపర్లో ఒక న్యూస్ వచ్చేస్తుంది, సంథింగ్ బాంబేలో ఒక స్కామ్ జరిగింది అన్నంత వరకు సరే, అక్కడ వరకు తెలుస్తుంది. బట్ ఆ తర్వాత దాని వెనకాల ఏం జరిగింది ఏంటి, ఒక 2 గంటల స్టోరీగా తయారు చేయాలంటే వెనకాల బ్యాక్ స్టోరీ చాలా తెలుసుకోవాల్సి వస్తుంది కదా. సో ఆ వైపు ప్రయాణం ఎవరు చేశారు సార్, మీరే తెలుసుకోవడం జరిగింది? బిగినింగ్ 2007, ఇది 2017 డిసెంబర్లో మనకి ఈ న్యూస్ ఆర్టికల్ చదవడం జరిగింది. సో 18లో ఫస్ట్ లైన్ ఆర్డర్ వేసుకొని సరే దీనికి రీసెర్చ్ కావాలని మన వాళ్ళని అడిగినప్పుడు పెద్దగా ఇంట్రెస్ట్ చూపిలా, అంటే కమర్షియల్గా చేయాలి, సాంగ్లు ఉండాలి, ఫైట్లు ఉండాలి, అది ఇదన. సో ఇలా కాదని ఎల్ఏలో రైటర్స్ని హైర్ చేసుకొని వాళ్ళని ఇక్కడ పిలిపించి వాళ్ళతో థరో రీసెర్చ్ బాంబేలో చేయించాం. ఓకే, దాని తర్వాత చేసి ఒక బౌన్ స్క్రిప్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ తెలుగు రైటర్స్ని, నివాజ్ గారిని, డైమండ్ రత్నబాబు గారిని, వీళ్ళందరినీ పెట్టి అప్పుడు మన తెలుగు వర్షన్ ఒకటి రెడీ చేసుకున్నాం, అంటే మనకు కావాల్సిన ఎలిమెంట్స్ అవి ఇవి, దాన్ని మళ్ళీ ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్ వర్జన్ ఒకటి, తెలుగు వర్జన్ ఒకటి మనం చేయడం జరిగింది. సి తెలిసిన స్కామ్ కన్నా దాని వెనకాల ఉన్న డ్రామా బ్యూటిఫుల్ డ్రామా, అసలు ఎందుకు చేశారు, వెరీ యంగ్ బ్రదర్ అండ్ సిస్టర్ ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, దాని తర్వాత వీళ్ళు ఎలా దొరకకుండా ఎంత పెద్ద ఇది చేశారు. సి నాకు బాగా ఇంట్రెస్ట్ అయిన ఎలిమెంట్ ఏంటంటే ఇండియన్ లాని బ్రేక్ చేయాలి, రైట్, అమెరికన్స్ ని అందరినీ మోసం చేస్తున్నారు ఆ దేశంలో అడుగు పెట్టకుండా, అమెరికన్స్ ఆ ఇండియన్ గవర్నమెంట్ కి రిక్వెస్ట్ అడగట్లా, వాళ్ళు ఏ బేసిస్ పైన రిక్వెస్ట్ అడుగుతారో వాళ్ళకి తెలియట్లా. సో ఈ డ్రామా నాకు బ్యూటిఫుల్ గా అనిపించింది. సో అల్టిమేట్ గా ఎలా పట్టుకున్నారు, ఎలా దొరికిపోయారు అనేది బై చెఫెల్ట్ వాజ్
వెరీ ఇంట్రెస్టింగ్. సో ఫస్ట్ ఇది మీరు ఇంగ్లీష్ లోనే చేద్దాం అనుకున్నారు కదా? అవును. దానికి కారణం ఏంటంటే ఇది కంప్లీట్ గా అంటే మేకింగ్ అది చూస్తే కూడా హాలీవుడ్ స్టైల్ లో ఉంది ఇప్పుడు. తెలుగులో పలకరిస్తున్న తెలుగులో వస్తున్న ఆడియన్స్ ముందుకి. బట్ యా ఇంగ్లీష్ లోనే చెయ్యాలి అనుకోవడానికి రీజన్ ఏంటి అసలు పర్టికులర్ రీజన్? నేను లాస్ ఏంజల్స్ ఎక్కువ వెళ్తూ ఉంటాను. అక్కడ చదివాను నేను బిగినింగ్ లో. నాకేంటంటే ఐ బిలీవ్ దట్స్ ద మా యునో లైక్ ద హోలీ ప్లేస్ ఫర్ ఫిల్మ్ మేకింగ్. సో ద క్యాపిటల్ ఫర్ ఫిల్మ్ మేకింగ్ హాలీవుడ్ అని అంటారు. సి తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు, మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు, కన్నడ ఏమైనా తీసుకోలేదని కాదు. టెక్నాలజీ కానీ రైటింగ్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా ఈ మధ్య నచ్చిన సినిమాలు మార్వెల్ అవెంజర్స్ అనే సినిమా. మన పక్క మాస్ యాక్షన్ ఉంది దాంట్లో, కామెడీ ఉంది దీంట్లో, హీరో చనిపోయేటప్పుడు అందరూ ఏడుస్తారు, అన్నీ ఉన్నాయి. సో ఇట్స్ అ గ్రేట్ రైటింగ్ యునో ఎగ్జాంపుల్ అవెంజర్స్ అనేది. టెక్నాలజీ వాళ్ళు మూవీ ఇండస్ట్రీ టెక్నాలజీని పుష్ చేస్తున్నారు, బౌండరీస్ని ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా టెక్నికాలిటీస్ కానీ ఎవ్రీథింగ్. సో నాకు అక్కడికి వెళ్ళి అక్కడ ఫ్రెండ్స్ వీళ్ళందరూ నేర్చుకునేటప్పుడు ఐ ఫెల్ట్ మనం కూడా ఒక సినిమా చేయొచ్చు, ఇట్స్ వెరీ క్లోజ్, పెద్ద ఎఫర్ట్ ఏం లేదు. వాళ్ళ రూల్స్ మన రూల్స్ అంతా డిఫరెంట్. కెమెరా మొదలు ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇంగ్లీష్ సినిమా. సో యూనో సో అది ఇదే కదా, సెన్సిబిలిటీస్ ఒకటే, తీసే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. సో లెట్ అస్ వర్క్ ఆన్ ఇట్. హాలీవుడ్ లో ఎవరు ఒరిజినల్ అమెరికన్ టెక్నీషియన్స్? ఆల్ ఓవర్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ అక్కడ, అక్కడైనా ఇక్కడైనా స్ట్రగుల్ ఒకటే, యూ షుడ్ నో ద రైట్ పీపుల్. రైట్ రైట్ పీపుల్ తెలుసుకొని కరెక్ట్ గా మీరు నెట్వర్కింగ్ చేసుకుంటే వర్క్ అవుతుంది. సో అలాగే మనం ఇది చేసుకుందాం అనే ఉద్దేశంతో ముందు ఒక చిన్న సినిమాగా చేద్దాం అనుకున్నాం. పెరుగుతూ ఉండింది కాస్టింగ్, ఏదో వీళ్ళిద్దరిని కాస్టింగ్ తీసుకొచ్చి పెట్టుకుని పెరుగుతూ ఉంది, అందరిని పెట్టుకుని పెరిగింది. అప్పటి వరకు బ్యాంక్ లో ఉన్న సేవింగ్స్ కూడా ఇద్దరిని పెట్టుకోగానే సునీల్ అన్న హిస్ లైక్ హ్యూజ్ ఫర్ us ఆన్ సెట్. సో మా ఫైటే ఉంది ఆయనతో. Right. So it was, as it was going larger scale lo mount chesam kada English lo anukunnappudu kuda iddarni anukunnaru sir. Yeah. Okay, so perfect wheel lo. See English version lo kuda andaram unnam, only konni characters maarutunna English lo and katha kuda koncham maarutundi English lo. అది తెలుగు వర్షన్ కన్నా ఇండియన్ వర్షన్ కన్నా ఒక 20 మినిట్స్ తక్కువ వర్షన్ అది. సో ఇంకా 1 వీక్ షూటింగ్ ఉంది, అవన్నీ వేసిన తర్వాత ఇది అవుద్ది. సో ఈవెన్ ఆన్ ద ఇంగ్లీష్ వర్షన్ నవదీప్ అండ్ నవీన్ చంద్ర మేజర్ రోల్స్. సో మీరు నాకు తెలిసినంత వరకు ఏ స్టోరీని నో చెప్పట్లేదేమో అని అనిపిస్తుంది. బట్ నో చెప్పకపోయినా మంచి స్టోరీసే వస్తున్నాయి లిస్ట్ లో, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ చేస్తూనే ఉన్నారు. లాంచ్ అయింది హీరోగా అయినా కూడా, బట్ యా యాక్టర్ గా కనిపిస్తున్నారు. అది అప్రిషియేట్ చేసే పాయింట్, బికాజ్ ఆడియన్స్ కి ఎప్పుడు కనిపిస్తూ ఉండాలంటే. దీనికి రీజన్ ఏంటి, సినిమా పట్ల ఉన్న ప్యాషనా, లేకపోతే ఇంట్లో ఖాళీగా లాక్డౌన్ లో ఉండిన తర్వాత అసలు ఇంకెప్పుడు ఉండకూడదు అనిపించింది? లేదండి, ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ గుడ్ స్టోరీస్. ఓకే, మంచి కథల్లో నేను ఉండాలి, అది హీరోగానా విలన్ గానా క్యారెక్టర్ ఆర్టిస్ట్ తెలియదు, బట్ మంచి కథ మంచి స్టోరీస్ లో నేను ఉండాలి. సో హీరోగానూ చేస్తున్నాను, క్యారెక్టర్ గా చేస్తున్నాను, విలన్, ఐఎమ్ లైక్ ఎక్స్ప్లోరింగ్ ఎవ్రీథింగ్. సో ఏది వచ్చినా వదిలేదంటే లక్కీకి వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి. బికాజ్ ఐ థింక్ మై ప్రీవియస్ ఫిలిం, ఐ బిలీవ్ మై ప్రీవియస్ వర్క్ విల్ గివ్ మీ అనదర్ వర్క్. సో ఆ సినిమాలు చూసి నాకు వచ్చిన కథలు ఇవి. సో ఆ కథల్ని రెస్పెక్ట్ చేస్తూ ఆ కథకి తగినట్టు పాత్రకి లైక్ గివ్ మై బెస్ట్ అంతే. అండ్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి లైక్ వెన్ ఈ రోల్ విన్నప్పుడు అంటే ఫస్ట్ నవదీప్కి అడిగా, ఇది ఎలా చేయాలి, ఏమైనా ఐడియా ఉందా అని అడిగా. యూ రిమెంబర్ ఐ కాల్డ్ యూ వన్స్, సీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దిస్, బట్ ఎలా చేయాలి, అది ఏంటో చెప్పండి. అది ఏంటండి, అది లో అది చుట్టనా చుట్టా చుట్టా ఇంతకు ముందు అలా చుట్టాల అలవాటు ఉందా? సిగారండి. లేదండి, ప్రీ యాక్టర్ గా లేదండి అన్నారు. ఏమిటి అలవాటు లేదన్నారా? ఓ మానేసా, అలవాటు లేదండి. ఓకే, వేరే అంటే యాజ్ యాక్టర్ గా కొన్ని రియల్ లైఫ్ లో మనం చేయలేము. సో సినిమాల్లో చేయడానికి అవకాశం వస్తుంది, అది ఫుల్లెస్ట్ గా చేయాలని హ్యాపీగా అనుకున్నాను. బట్ ఈ క్యారెక్టర్ ద మూమెంట్ ఐ హర్డ్ ఇట్ ఐ సెడ్ రాజరేంద్ర గారు చెప్పండి. మీరు రియల్ లైఫ్ లో చేయలేని నవదీప్ గారిని ఎందుకు అడిగారు చెప్పండి? అంటే యాంటీ సోషల్ యాక్టివిటీస్ అన్ని ఎవరిని అడగాలి, ఆ కల్చర్ నాకు తెలియదు. అంటే ఆయనకి తెలుసు అంటున్నారు అంతే కదా, ఆయనకి నాలెడ్జ్ ఉంది చాలా, లైక్ హీ ట్రావెల్స్ అలాట్. ఆయన కడడానికి కారణం ఏంటంటే హీ ట్రావెల్స్ అలాట్, అంటే ఆయన తెలియని ప్లేసులు లేవని లేదు, హీ నోస్ ఎవ్రీథింగ్. సో అక్కడ నుంచి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చి నాకు యాడ్ అవుతుంది క్యారెక్టర్ని అడిగాను. అండ్ ద మూమెంట్ ఐ హర్డ్ దిస్ క్యారెక్టర్ ఐ సెడ్ ఐఎమ్ నాట్ గోన్ లివ్ దిస్, రాజరవీంద్ర గారు ప్లీజ్ ఎలాగైనా డేట్స్ ఈ సినిమాకి అలాట్ చేయండి అని చెప్పి
రిక్వెస్ట్ చేసుకుని ఇంకా విష్ణు గారితో మాట్లాడాను అండ్ దెన్ ఐ వాజ్ ఆన్ దిస్ క్యారెక్టర్ రైట్ అండ్ మామూలుగా నవీన్ గారిని అయితే అడిగాను నేను ఏ ఛాన్స్ వచ్చినా మీరు చేసేస్తున్నారని ఆయన వెండి తెర వరకు అండి అది మీరు ఏ తెరని వదలట్లేదు ఇట్స్ లైక్ నేను కూడా చెప్పినట్టు ట్రావెల్ వెండి తెర నుంచి ఓటిటి వచ్చాను ఓటిటి నుంచి వెండి తెరకు వచ్చాను వి బోథ్ ఆర్ సేలింగ్ ఇన్ సేమ్ షిప్ స్మాల్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ ఓటిటి యూనో ఆఖరికి పేజ్ 3 పేపర్ లో చూపిన కూడా ఎక్కడైనా ఆయన కనిపిస్తూ ఉంటారు అది ఏదైనా కానివ్వండి ఫుడ్ రిలేటెడ్ డ్రెస్ క్లాత్స్ ఆర్ ఎనీ రిలేటెడ్ ఆయన ఫోటో అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట దీనికి కారణం ఏంటండి అంటే ఇన్ని చోట్ల ఉండాలంటే మామూలుగా మీరు ఏమన్నా డూప్ ఏమన్నా మెయింటైన్ చేస్తున్నారా ఏమిటి అని నాకు జ్యోతిష్యం అయ్యి అంటే పెద్ద నమ్మకం లేదండి కానీ చిన్నప్పుడు మా అమ్మకు జ్యోతిష్యుడు చెప్పాడంట వీడికి ఉన్న అంటే వాట్ ఎవర్ అతను ఇది చూసి అది మంచైనా చెడైనా ఎక్కడేం జరిగినా ఫస్ట్ మీ వాడే కనిపిస్తాడని చెప్పాడు దాని తర్వాత నేను నమ్మడం మొదలుపెట్టాను జ్యోతిష్యం ఏదైనా ఫస్ట్ ఎందుకు మరి అది నాకు నాకు అది తెలియదు అది ఆ అట్రాక్షన్ ఏంటో తెలియదు కానీ ఫస్ట్ నేనే కనిపిస్తాను ఈవెన్ చిన్నప్పుడు స్కూల్లో గోడవ గోల ఏదైనా జరిగినప్పుడు అరే నాది ఇప్పుడే బయటికి అంటే అరే నేను కాదురా అని చెప్పడానికి కూడా ఉండేది కదా సో అలాగా బట్ అదర్వైజ్ వెన్ కమ్స్ టు వర్క్ ఐ థింక్ వర్సటాలిటీ ఈ మధ్య ఇన్సెక్యూరిటీ లేదండి ఇంత మునుపు సినిమా ఆర్టిస్ట్ అయితే టీవీలో లేరని లేదా టీవీ ఆర్టిస్ట్ అయితే సినిమా సపరేషన్ అని 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 అనుకునేవాడు ఇంత మునుపు బట్ నౌ దేర్ ఇస్ నో ఇన్సెక్యూరిటీ లైక్ దట్ నౌ దేర్ ఇస్ నో బ్యారియర్ ఎనీమోర్ అండ్ ఆల్సో విత్ ద కమింగ్ ఆఫ్ ఓటీటీస్ ఈ రోజున 90 షూటింగ్లు జరుగుతున్నాయి టుడే ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్ కెమెరా దొరకట్లేదు లైట్ దొరకట్లేదు సో ఎవ్రీ వన్ హ్యాస్ వర్క్ అండ్ ఈ క్రియేటర్స్ కూడా ఏమైందంటే ఇప్పుడు 50 lakhs నుంచి 50 crores వరకు ఏ రేంజ్లో ఉన్న వాళ్ళకైనా ఆ కథ బాగుంటే దే ఆర్ ఏబుల్ టు యూనో మేక్ ఇట్ అండ్ యూనో సెల్ ఇట్ సో క్రియేటర్స్కి మోర్ ఏమంటారు ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఇప్పుడు ఇట్స్ గుడ్ బట్ యా జోక్స్లో పాటు నేను ఇందాక క్రాక్ చేసిన జోక్స్ని పక్కకు పెడితే బట్ యూర్ ఆల్వేస్ లైక్ అది ఎనీ ప్లాట్ఫామ్ మీరు కనిపించగానే సంథింగ్ ఏదో మ్యాజిక్ ఉంటుంది అందులో యూ ఆల్వేస్ అంటే ఆ మ్యాజిక్ని మీరు దాంట్లో యాడ్ చేస్తూ ఉంటారు సో అమేజింగ్ ఇలానే మీరు అన్ని రోజులు చేయాలని కోరుకుంటున్నాం అండ్ అన్నిటికంటే అప్రిషియేట్ చేయాల్సిన ఒక విషయం సార్ యూజువల్లీ మనకి లైఫ్లో ఏదైనా ఉన్నా కూడా నెగిటివ్స్ ఆర్ పాజిటివ్స్ మన నుంచి మనం ఒప్పుకోవడం చాలా కష్టం అవుతుంది బట్ నేను ఐ ఆల్వేస్ సీన్ యూ లైక్ ఈవెన్ దో ప్రెస్ వాళ్ళు అడిగిన ఒక క్వశ్చన్కి ఇంత పెద్ద ఇంత ఖర్చు పెట్టారు కదా మీ మార్కెట్ లేదు కదా ఎలా అన్నప్పుడు మీరు ఒక జెన్యున్ ఆన్సర్ ఇచ్చారు చూసారా యూనో ఎస్ నాకు లేదు బట్ యా మేబీ సమ్ టైమ్స్ నిజం చెప్పడానికి కూడా గట్స్ ఉండాలేమో సీ దట్స్ ఫ్యాక్ట్ ఈరోజు కరెంట్ ఈరోజు ఇంటర్వ్యూ జరిగేటప్పుడు నాకు 50 crores మార్కెట్ లేదు కానీ ఖర్చు పెట్టేశాను నమ్మకం కథ పైన నమ్మకంతో ఎవ్రీథింగ్ నా దగ్గర ఉన్నదంతా తీసుకొచ్చి దీనిపైన నేను బెట్ చేస్తున్నా అండ్ ఎస్ ఇట్ ఈస్ ఎ రిస్క్ వెరీ బిగ్ రిస్క్ బట్ నేను నమ్మేది కూడా లైఫ్లో ఉన్న బిగ్గెస్ట్ రిస్క్ ఇస్ నాట్ టేకింగ్ ఎ రిస్క్ సో రిస్క్ తీసుకుంటున్నాను బట్ ఈ సినిమాతో 50 crores అవ్వచ్చు లేకపోతే 2 సినిమాలు తర్వాత 100 crores అవ్వచ్చు బట్ అవ్వాలనే కదా అంటే ఒక యాక్టర్గా బారామీటర్ కలెక్షన్ అంటే కాదు డబ్బు పెరిగేసరికి బడ్జెట్లు పెరిగేసరికి యుల్ బీ ఏబుల్ టు టెల్ స్టోరీస్ ఆన్ అ లావిష్ స్కేల్ ఐ విల్ బీ ఏబుల్ టు నాకున్న కథలు చెప్పుకోవడానికి నాకు ఒక లావిష్ స్కేల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సునీల్ శెట్టి గారి బదులు ఎవరినైనా పెట్టుండొచ్చు పెద్ద రీజన్ వై నేను ఎందుకు ఆయన పెట్టాల్సి వచ్చింది చూసిన వెంటనే నాకు ఓకే టఫ్ క్యారెక్టర్ ఇది సో వెన్ యూ ట్రై టు బ్రింగ్ ఇన్ క్వాలిటీ ఆటోమేటిక్లీ టు అ సర్టెన్ ఎక్స్టెంట్ యూ విల్ హ్యావ్ సర్టెన్ ఎక్స్పెన్సెస్ రైట్ సో నాకు ఖర్చు పెట్టాలి పెట్టాల్సి వచ్చింది పెట్టాం బట్ డెఫినెట్గా యూనో ఇది ఒక రిస్కే ఎందుకంటే ఒక పక్క నుంచి డబ్బులు అయిపోతూ ఉంటే ఆ మెంటల్ టెన్షన్ కూడా ఉంటుంది ఎంతో కొంత అరే మనం పెట్టేసి షూటింగ్ జరిగేటప్పుడు అసలు టెన్షన్ పడలేదండి ఓకే ప్రొడ్యూసర్ రాలేదు బయటికి రాలేదు ఐ రియల్లీ డోంట్ పట్టించుకోను యూనో వీళ్ళకి తెలిసిన లొకేషన్లో ఏదైనా జరగకపోయినా కానీ ఐల్ బీ సిట్టింగ్ అరౌండ్ నేను ఊరికే ఏదో బుక్స్ చదువుకుంటే ఏదైనా మాట్లాడుకుంటే ఏదైనా సైలెంట్గా ఉంటా కానీ లొకేషన్లో ఏం జరుగుతుందో దానికి బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ హ్యావ్ అ గుడ్ టీమ్ వాళ్ళే చాలా మంచి టీమ్ వాళ్ళే చూసుకుంటారు ఐ డోంట్ కన్సిడర్ ఇప్పుడు సి అండ్ ఐ వర్క్ విత్ ప్రొఫెషనల్స్ ఇప్పుడు నవదీప్ ఉన్నాడు ఒకరోజు నా బ్రదర్ వచ్చి ఒక 15 minutes లేట్ అయ్యాడు ఎక్కడి నుంచో రావాల్సింది ఫస్ట్ థింగ్ అతను రావడం ఫస్ట్ మెసేజ్ పెట్టారు బ్రదర్ ఐఎమ్ సారీ నాకు కొంచెం టైం ఐఎమ్ కమింగ్ ఐఎమ్ గెటింగ్ లేట్ ఐమ్ రియల్లీ సారీ అని సీ దట్స్ ఇస్ నేచర్ హార్డ్ వర్కింగ్ నేచర్ ఎందుకంటే లేట్ అయ్యాను 8 o'clock ఉండమన్నారు 8:15 అయిపోయింది రావడానికి 8:45 అవుద్ది ఫస్ట్ థింగ్ ఐమ్ అపాలజైజింగ్ నేను వచ్చేస్తున్నా అనివార్య కారణాల వల్ల సో ఐ వాజ్ లక్కీ దట్ యూనో ఎవ్రీబడి కోఆపరేటెడ్ అంత ఎందుకంటే అక్కడ చేసేవాళ్ళు నాకు ఈ సినిమాకి నేను
డ్రెయిన్ అంతగా డ్రెయిన్ అయినంతగా నేను దేనికి అవ్వలేదు ఎందుకంటే సీన్ మొత్తం పర్ఫామ్ చేయించేవాళ్ళు మాతో ఒక సీన్ ముందు చదివించేవాళ్ళు అది 4-5 పేజీలు ఉండేది ఓకే మళ్ళీ ట్వైస్ తెలుగు తెలుగు ఇంగ్లీష్ రెండు చేయాలి అండ్ ఇంగ్లీష్ లో సింగ్ సౌండ్ మళ్ళీ ఇంగ్లీష్ లో సింగ్ సౌండ్ అక్కడ మీరు తడబడలేరు ఓకే తెలుగైనా మేము ఏదైనా తడబడతాం డబ్బింగ్ గా చూసుకొచ్చలే అన్న కాన్ఫిడెన్స్ ఉండేది అక్కడ అంత అయిన తర్వాత ఓకే వన్ మోర్ అనేవాళ్ళు నవదీప్ ఒకసారి 4-5 రోజుల తర్వాత జెఫ్ కొన్నిసార్లు రెండో టేక్ మూడో టేక్ కూడా బాగానే ఉంటుంది జెఫ్ అంటే ఇది 6వ టేక్ 8వ టేక్ వెళ్ళిపోయాం ఫుల్ సీన్ చేయాలి ఫుల్ సీన్ ఫుల్ సీన్ మధ్యలో ఎక్కడైనా జనరల్గా మాకేంటి ఎక్కడైనా తప్పు చేస్తే మాస్టర్స్ అన్నిటికీ అది కూడా తీసుకుంటారు అది మాస్టర్ అనే షాట్ వచ్చి మొత్తం సీన్ మొత్తం చేయాలి నేను అండ్ కట్ అనేది మేము చెప్పకూడదు మాకు అలవాటు ఏంటి ఒకవేళ డైలాగ్ తప్పు అయితే సారీ 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 కట్ కట్ అనే మాకు అలవాటు కొన్నిసార్లు పొరపాటున ఉంటుంది డైరెక్టరే కట్ చెప్పాలి కానీ మేము అలవాట్లు కొన్నిసార్లు ఇక్కడ కూడా ఏంటి డైలాగ్ తప్పు చెప్తే ఓకే కట్ వన్ వన్ అక్కడ డైలాగ్ చెప్తే ఫస్ట్ డిడ్ ఐ ఆస్క్ యూ టు స్టాప్ ప్లీజ్ కంటిన్యూ పికప్ ఫ్రమ్ వేర్ యూ లెఫ్ట్ అంటే ఎక్కడ ఆపేశారు అక్కడి నుంచి మొదలెట్టండి అనేవారు ఇంకా అక్కడి నుంచి మొదలెట్టేవాళ్ళు మళ్ళీ లాస్ట్లో ఏమైంది ఒక సీన్ అయిపోయిన తర్వాత ఓకే అంటే సపోజ్ నేను వెళ్ళిపోతే నవదీప్ పైన క్లోజ్కి వెళ్తే నవదీప్ ఇలా చూసుకుంటాడు కదా మాకు ఎక్కువసేపు సస్టైన్ చేసి రియాక్షన్ ఇచ్చే అలవాట్లేదు ఓకే కట్ అయిపోద్ది వీళ్ళు వెళ్ళిపోయాడు కట్ చెప్తారు కదా వాళ్ళు అలా కాదు కీప్ పర్ఫార్మింగ్ నాకు దగ్గర నుంచి కట్ అని వచ్చేంత వరకు మేము యాక్ట్ చేస్తూ ఉండాలి అని ఓ ఇన్వాల్వ్మెంట్ లైక్ అదే ఖచ్చితంగా నేను ఏ రియాక్షన్ తీసుకున్నారో మీకు తెలియదు కదా మీరు చేయండి అని సో ఇట్ వాజ్ నైస్ నేర్చుకున్నాను చాలా నేర్చుకున్నాను నేనైతే దీంట్లో బట్ టు బి ఆనెస్ట్ వీళ్ళిద్దరు ఉన్నారని కాదు పోయినసారి కూడా చెప్పాను మీకు సునీల్ శెట్టి గారి ఇంటర్వ్యూను సి ఐ హ్యాడ్ ద గుడ్ ఫార్చ్యూన్ వీళ్ళిద్దరితో యాక్ట్ చేయడం బికాస్ హీ నవీన్ చంద్ర ఇస్ అ విపరీతమైన హార్డ్ వర్కర్ ఏదో విపరీతం క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవుతాడు కొన్నిసార్లు ఫూలిష్గా అసలు అక్కడ సెట్లోనే కూర్చొని ఎవరితోనూ మాట్లాడు ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్లో ఉంటాడు జోక్ లేడు దాంట్లోనే ఉంటాడు సో హీ సచ్ అన్ హార్డ్ వర్కర్ ఇన్వాల్వ్ అవుతాడు విపరీతంగా అండ్ ఈజ్ గ్రేట్ టాలెంట్ ఫెనామినల్ టాలెంట్ అండ్ నా దృష్టిలో ద మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ నవదీప్ అతని కరత రావాల్సిన తగ్గింపు గుర్తింపు రాలేదు అండ్ నేను అతనితో యూనో అతనికి ఈ రోజున్న గుర్తింపు ఇదన్నీ నథింగ్ కంపేర్డ్ టు వాట్ నవదీప్ ఉన్న కేపబిలిటీస్కి అతను ఉన్నాడు అతను పొగిడితే నాకు తొక్కకూడదు ఎవడు ఏం చేయడు యూనో 5 సార్లు ఫోన్ చేసి ఒకసారి ఫోన్ ఎత్తాడు అంత అలాంటి దరిద్రమైన అలవాట్లు కూడా ఉన్నాయి అతనికి బట్ హీ సచ్ ఎ హ్యూజ్ బండిల్ ఆఫ్ టాలెంట్ ఎఫర్ట్లెస్గా చేస్తాడని నేను కొన్ని ఒక్క సెక్షన్ అయిన తర్వాత నేను బ్రదర్ ఇది తెలుగులో ఎలా చేద్దాం ఎలా చేద్దాం ఇంగ్లీష్ వర్షన్ బ్రదర్ ఇది ఎలా చేద్దాం తెలుగులో అది అతనికి రైటింగ్ పైన గ్రిప్ ఉంది దాన్ని ఎలా కలోక్యల్ చేయాలి ఎలా చేయాలి ఆ టైమింగ్ ఫెనామినల్ టైమింగ్ అండ్ ఐఎమ్ రియలీ లక్కీ ఎందుకంటే ఒక పక్క ఇతను సటిల్ నేనేంటి అండ్ అగైన్ ఈ సినిమా నా డీ లాగో లేకపోతే దేనికంటే ఇలా కమర్షియల్ ఎలిమెంట్స్ సాంగ్ డ్యాన్స్ విపరీతమైన కామెడీ అదేం ఉండదు కామెడీ అనేది నా ప్రీవియస్ ఫిల్మ్స్తో కంపేర్ చేస్తే జీరో ఓకే అది అది రిలీజ్ అవ్వకముందే చెప్తున్నాను నేను బికాజ్ యూనో ఆ కామెడీలు ఉంటాయని అవసరం లేదు ఇట్స్ ఎ ట్రూ స్టోరీ విచ్ హ్యాపెండ్ అండ్ దానికి ఇది ఒక పక్క ఇతనేంటి సటిల్గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు ఓకే ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోతూ ఉండాడు ఒక పక్క ఇతను లౌడ్గా చేస్తూ ఉన్నాడు నేను ఇతనంత లౌడ్ చేయకూడదు నేను సటిల్గా చేయాలి ఓకే ఏదన్నా ఓకే అని చేస్తాను ఇతనేమో స్టైలిష్గాను సటిల్గాను ఎఫర్ట్లెస్గా చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇతని దగ్గర మరీ సటిల్గా చేశానంటే అన్నాను ఈయన దగ్గర నేను సటిల్గా చేశానంటే లౌడ్గా ఉన్నాడు సో ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ ఎలా వీళ్ళతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకుంటూ ఎలా నేను రెలవెంట్గా ఉండాలనేది ఐ వాజ్ రియలీ లక్కీ యూనో విత్ కపుల్ ఆఫ్ గ్రేట్ టాలెంట్స్ ఐ వర్క్డ్ ఫోన్ ఎత్తకపోవడానికి రీజన్ ఏంటి ఇన్ని వదిలేసి అదొకటి ఎగ్జాంపుల్ చెప్పారంటే అలాంటి వేరే చాలా బికాస్ అందరు ఆడియన్స్ని ఇప్పుడు పలకరిస్తున్నారు మీరు యూనో హాలీవుడ్లో కూడా కొన్ని రోజుల తర్వాత పలకరించబోతున్నారు ఎలా అనిపిస్తుందండి ఆ ఫీలింగ్ డెఫినెట్లీ అంటే అట్లీస్ట్ నా కెరీర్లో నేను చేసినట్లో దీనికి రాబోతున్నంత విజిబిలిటీ ఈ సినిమాకి రాబోతున్నంత విజిబిలిటీ నాకు ఇంత మునుపు లేదండి అంటే కేరళ తమిళ సినిమాలు చేశాను తెలుగు చేశాను బట్ కొన్ని బన్నీతో చేసిన సినిమా అది మలయాళంలో గుర్తుపడతారు నన్ను బట్ దిస్ గోయింగ్ టు హిందీ అండ్ హాలీవుడ్
ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. హాలీవుడ్ అనగానే అదొక క్రేజ్ ఉంటుంది, ఆ ఫిల్మ్స్ రిలీజ్ అవగానే ఒక క్రేజ్ ఉంటుంది. అదో డ్రీమ్ కదా, అది బిగ్గెస్ట్ రిలీజ్ అవుతుంది అక్కడ. సో యా, అది నిజంగా అమేజింగ్. అది మాకు మే జూన్ కి క్లారిటీ వస్తుంది వాళ్ళకి. అంటే ఇక్కడికి అక్కడ తేడా ఏంటంటే, అక్కడికి అన్నిటికీ ఒక సిస్టమ్ ఉంది. ఇక్కడ హ్యూమన్ రిలేషన్షిప్స్ పైన వెళ్తాం మనం, ఈ మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అక్కడ ఎవ్రీథింగ్ పెన్ అండ్ పేపర్, వెరీ ప్రొఫెషనల్, మార్కెట్ బేస్ ఉంటుంది. చిన్న సినిమాకి గుర్తింపు ఉంటుంది, పెద్ద సినిమాకి గుర్తింపు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువ కమర్షియల్ యాంగిల్లో ఆలోచిస్తాం. సో దానివల్ల అక్కడ ఇమేజ్ గురించి ఏం లేదు. యూనో, నీకు స్క్రిప్ట్ బ్రహ్మాండంగా ఉంటే 2 కోట్లలో కూడా, 100 కోట్ల హీరో కూడా 10,000 తీసుకొని యాక్ట్ చేస్తాడు. ఇక్కడ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఇక్కడ పబ్లిక్ పర్సెప్షన్ ఎక్కువ రన్ అవుద్ది అండ్ అక్కడ కన్నా అక్కడ వరల్డ్ వైడ్ ఆడియన్స్. ఇక్కడ మేమందరం తెలుగు యాక్టర్లు, మాకున్న ఆడియన్స్ లిమిటెడ్, 7 కోట్ల మంది, 10 కోట్ల మంది వాళ్ళే చూడాలి. అక్కడ దాదాపు మీకు 200 కోట్ల మంది చూస్తారు కదా అక్కడ. సో ఈ ఫిల్మ్ కి ఇంత ఖర్చు పెడుతూ ఉంటే, లైక్ వెళ్తూ ఉంటే మోహన్ బాబు గారు ఏమన్నారు అసలు? నాన్నగారు పెద్దగా ఏమనలేదండి, ఆయన బిగినింగ్ నుంచి ఇన్వాల్వ్ అవ్వాలి. ఆయన కథ చెప్పేసి కథ ఓకే అని అనుకునే తర్వాత మేమందరం అయిన తర్వాత దిగుతాం. సినిమా చేసేటప్పుడు పెద్ద టెన్షన్ పడలా నేను, కానీ ఇప్పుడు రిలీజ్కి వస్తుంటే విపరీతమైన టెన్షన్ పడుతున్నా. ఏమో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏంటి, ఏమో హౌ డు వి డూ ఇట్, ఇప్పుడు ఖర్చు పెట్టామా, ఇంకా అయిపోయిన తర్వాత నేను ఆలోచించేది ఏం లేదు. కానీ ఇప్పుడు సేల్కి వచ్చేటప్పటికి ప్రమోషన్స్ బాగా చేయాలి, యూనో యూనో సినిమా రిలీజ్ అవుతుంది ఎలాగా ఏంటి, ఆ టెన్షన్లో ఉన్నాం. రైట్. సో ప్రతి సినిమా ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కదండి, అలాగే ప్రతి కాన్వర్జేషన్ కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఫోన్లో కాన్వర్జేషన్. సో యా, ఈ ఫిలిం మోసగాళ్ళు ఫిలిం, లైక్ ఈ క్యారెక్టర్ కానీ లేకపోతే మీ పక్కన మీ ఆపోజిట్లో చేసిన క్యారెక్టర్స్ కానీ, సో ఓవరాల్గా ఈ సినిమా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మీకు? ఫస్ట్ ఏంటంటేనంటే, మేము సీన్లు చేసేటప్పుడు బేసిక్ టేకింగే వేరే. మనం మామూలుగా అనుకున్నప్పుడు ఓకే, మనిషి లాబీ రూమ్లోకి వచ్చాడు, వచ్చిన తర్వాత మీ ఇద్దరితో ఏదో మాట్లాడాడు, అక్కడ కూర్చొని ఆ టీ ఏదో తాగేసి అక్కడ నుంచి వెళ్ళాడు. ఈ సీన్ అయితే మనం ఓకే వచ్చేది తీస్తాం, ఇలా బిట్లు బిట్లుగా తీస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే ఇట్స్ మోర్ లైక్, అంటే థియేటర్లో ఇప్పుడు థియేటర్ గ్రూప్స్లో ఒక సీన్ చేయాలంటే మొత్తం ఆ సీన్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ అక్కడ ఉండి ఆ సీన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం అందరూ చేస్తారు. చేసి 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 చేయగా దాంట్లో ఏదైనా ఇంప్రూవైజేషన్, డైరెక్టర్ చూసి చూసి దాన్ని ఏదన్నా ఇంప్రూవైజేషన్ చేయాలేమో అన్నట్టుగా ఉంటుంది. సో ఫస్ట్ ప్రైమరీలీ దట్ టేకింగ్ వాజ్ దేర్ అండి, ఇందాక విషయాన్ని చెప్పినట్టు. సో దట్ ఈస్ ద వన్ ప్రైమరీ డిఫరెన్స్. అది కాకుండా సింక్ సౌండ్తో నేను ఫస్ట్ టైం చేస్తాను, అండ్ ఆల్సో ఇంగ్లీష్లో ఫస్ట్ టైం చేశాను, అండ్ ఆల్సో హాలీవుడ్ డైరెక్టర్తో ఫస్ట్ టైం, హాలీవుడ్ కెమెరామెన్ ఆల్సో. సో ఇట్ వాస్ ఆల్ లైక్ ఎ వెరీ నైస్ లెర్నింగ్ కర్వ్ అండి. ఓకే. సో సేమ్ క్వశ్చన్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తారా అండి? మరి అదే లైక్ డైరెక్టర్ జెఫ్ మరి షెల్టన్, అంటే వాళ్ళ షార్ట్ మేకింగ్ నిజంగా ఒకసారి భయం వేసేది. అంటే ఆ షార్ట్కి బాగా పర్ఫామ్ చేయాలి, ఇంత బ్యూటిఫుల్గా షార్ట్ కంపోజ్ చేస్తున్నారు, సో అలర్ట్గా ఉండాలి, సీన్ కంపోజ్ చేసేటప్పుడు ఇంప్రూవైజ్ చేసుకుంటూ. నాకు ఒక ఒక షార్ట్ ఉంటుందండి సినిమాలో, స్టార్ట్ అవుతుంది ఆగదండి కెమెరా, అందరూ లైక్ కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకుని మళ్ళీ ఒకటే షార్ట్ అండి, ఒకటే షార్ట్ 2-3 డేస్ ట్రావెల్ షార్ట్ అండి, అది ఒకటే షార్ట్. ఆ ఒక షార్ట్లో 2-3 డేస్ ట్రావెల్ చూపిస్తారు అనమాట, చేంజ్ ఓవర్స్ టైం ల్యాప్స్ చూపిస్తారు. ఇప్పుడు లైక్ ఆ షార్ట్ ఇప్పుడు తెలుసుకుంటే గుర్తుంది వస్తుందండి. అంటే అందరూ ఆర్టిస్ట్ ఉన్నారు, మొత్తం కాస్ట్ అందరూ ఉన్నారు, ఎక్సెప్ట్ సునీల్ శెట్టి గారు, తర్వాత కొందరు కాకుండా ఆల్మోస్ట్ అందరూ ఉంటారు, అందరూ ఉన్నారండి. ఊర్లోనే కెమెరా రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ప్లస్ సింగిల్ షార్ట్ లో ఒకటే షార్ట్. ఇప్పుడు వరకు తెలుగులో యాక్ట్ చేసాం, హిందీలోనో తమిళ్లోనో మలయాళంలోనూ చేసాం. ఒక ఇండియన్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు మనకు ఒక ఎలాంటి ఎమోషన్ మనం చేస్తున్నాం, ఒక సీన్లో ఎంతవరకు మనం ఎమోట్ చేయాలి అనేది మనకు ఒక మీటర్ ఉంటుంది ఆ క్యారెక్టర్ బట్టి, ఎక్కువ తక్కువ లేదా వీడు ఏంటి అని. అది తెలుగుకి మన స్టైల్లో మనం చేసి ఇంగ్లీష్కి వేరేలా చేయాలి మళ్ళీ, అదొకటి ఇమీడియట్గా ఇమీడియట్గా. ప్లస్ ఇప్పుడు ఇంగ్లీష్లో యాక్టింగ్ అంటే మనకు ఎలా వస్తుంది, తెలుగులో అంటే ఏంటి అంటాం, తర్వాత ఇంగ్లీష్లో చెప్పాలంటే జరిగిన మేజర్ జోక్ ఏంటంటే, ఫస్ట్ మాకు టఫ్ ఇంగ్లీష్ కదా, అంటే ఇప్పుడు మేమందరం ఇంగ్లీష్లో బాగానే మాట్లాడుకో, ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇంగ్లీష్లో బాగా, యాక్టింగ్ అలవాట్లేదు, యాక్టింగ్ అలవాట్లేదు కదా, మీరు తెలుగులో ఎక్కడ నొక్కాలి, ఎక్కడ లేపాలి, దేనికి ఎమోట్ చేయాలి, దానికి అలవాటు పడిపోయాను. ఇంగ్లీష్ లో అదే కన్వర్ట్ చేసినప్పుడు ఇంగ్లీష్ లో ఇక్కడ ఎమోట్ చేయాలి, ఎక్కడ ఎమోట్ చేయకుండా సటిల్ గా చేయాలి అది ఇది. ఇప్పుడు మన దాంట్లో మీరు జనరల్ గా చేసాం, మన ఆంగికం ఎక్కువ, మన ఇండియన్స్ లో ఆంగికం ఎక్కువ, కొంచెం లౌడర్ గా మాట్లాడతాం, మన ఎమోషన్స్ లౌడ్,
ఈవెన్ ద బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ మన అంక ఎక్కువ అది ఇంగ్లీష్ వాళ్ళకి అంత ఇది ఉండదు సెటిల్ గా ఉండరు వాళ్ళు జనరల్ బిహేవియర్ సెటిల్ గా అవును వాళ్ళు తిట్టినా లైక్ లిటరల్లీ ఏదో చెప్తున్నారు సో అలా ఉండే ఫస్ట్ మీ అందరూ ఇంగ్లీష్ చేసేవాళ్ళం అయిపోయిన తర్వాత ఓకే తెలుగు వర్షన్ అది ఒక రెండు మూడు తేగిన తెలుగు వర్షన్ తెలుగుది మేము కాన్ఫిడెంట్ గా ఇంకా ఈజీగా చేసింది అత్త జెఫ్ వచ్చి why is it that telugu is always better let's do another english one because natural ga vastadu kada right mana chesthe idi indaku nu english lo cheyaledu right are maagu okay okay let's do naaka problem undedi kada endukante naa character koncham loved ga untundi so meer rendu chotla english kuda loved ga ne maatladu kabatti koncham by use some ante druggy anamata oh ekkadaina mattu matte cinema anta bhootileku maatladindi itane సినిమాలు అందరికన్నా అసలు బూతులు మాట్లాడింది నేను ఫస్ట్ ఎక్కువ మాట్లాడింది ఇక్కడ సెకండ్ కాజలు మూడోది సో మీరు మాత్రం కాదు సార్ ఇప్పుడు డబ్బులు ఇంత పెట్టడం అదొక ఛాలెంజింగ్ ఇంకొకటి హీరో అనగానే పాజిటివ్ యాంగిల్ ని ఇష్టపడుతూ ఉంటారు ఏదేమైనా లాస్ట్ లో క్లైమాక్స్ లో అయినా కూడా హీరో మారిపోవాలి అంతే ఖచ్చితంగా మంచోడు అయిపోవాలి హీరో హీరో అంటే మంచోడు బేసిక్ గా ఈ ఇమేజ్ అనేది ఇక్కడ ఉంటుంది ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీలో సో హీరో ఈవెన్ ఎనీ ఇండస్ట్రీ హీరో అనగానే హీరో అనమాట అంతే మంచోడు హీరో బట్ ఇందులో మొత్తానికి మోసం చేసేవాడు హీరో సో హౌ డు ఆన్సర్ దిస్ రియల్ లైఫ్ అదే అంటున్నాను సో రియల్ లైఫ్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అది కరెక్ట్ రియల్ లైఫ్ లో జరిగిన ఒరిజినల్ స్కామ్ లో ఇద్దరు మోసగాళ్ళు కదా ఇద్దరు సిబ్లింగ్స్ బట్ ఐడియా అయితే వచ్చేసింది సరే అంటే సునీల్ శెట్టి సార్ రోల్ కాకుండా మామూలుగా అయితే వేరే వాళ్ళు అయితే మీ దగ్గర ఒకవేళ ఈ స్క్రిప్ట్ వేరే వాళ్ళది ఎవరన్నా తీసుకొచ్చి ఉంటే సునీల్ శెట్టి గారిది ఆఫర్ చేసేవాళ్ళు హీరోగా అంతే కదా బికాజ్ ఆయన కోప ఆయన పట్టుకుంటారు మోసం చేసిన వాళ్ళు కాబట్టి బట్ ఎస్ ఇక్కడ మోసం చేసే దాంట్లో మీరున్నారు we wanted to be true to the story during mundu kuda interview lo cheppanu you know Srinu Vaidla gar chuse anaku nachla edi nenu villain ga chesa ante negative shade nuve na na ala chesavu ala je ma maam gariki peddaga my mother felt nice see naaku deentlo oka gammat entante ee brother and sister valla konni vela families america lo baaga ibbandi padaru sarvanasam ayipoyaru chaala mandi idai kaani real life lo kuda వీళ్ళిద్దరి పైనే సింపతి ఉండింది సో దట్ ఈస్ సంథింగ్ ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు కూడా పోలీసులు అందరూ అడిగేది ఇండియన్స్ ని మోసం చేయలే కదా అమెరికన్స్ ని కదా మోసం చేసిందంట అంటే వాళ్ళు మనుషులు కాదా ఏంటి సో దట్ వాజ్ మనకు కనిపించినప్పుడు మనకి యాజ్ లాంగ్ యాజ్ మనం ఒకరిని హర్ట్ చేస్తున్నాం మనకి కనిపించట్లే అతన్ని హర్ట్ చేసేది అన్నప్పుడు మనలో ఉన్న కాన్షియన్స్ చచ్చిపోతుంది ఎదురుగా నీ పక్కనే నవదీప్ ఏమన్నా నేను ఇబ్బంది పెడుతున్నానంటే అతను పదే బాధ చూసి అరే పాపం చేయకూడదేమో అనిపిస్తుంది మనకి నాకు నవదీపే కనిపించలే అతను పదే బాధ నాకు తెలియదు నేను ఊరుకో ఒక సెకండ్లో నేను అతన్ని ఏడిపించేస్తున్నాను నా దానివల్ల నేను చేసిన యాక్షన్ వల్ల నవదీప్ దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాలు ఇబ్బంది పడతాడని అవన్నీ ఆలోచించట్లే నేను సో దట్ వాజ్ ద స్టోరీ అబౌట్ దిట్ సో ఈ స్టోరీ తీసుకొచ్చేటప్పుడు ఎండింగ్ చూసేసరికి పాపం అనిపించింది రా మీ ఇద్దరిని చూసి అని మా అమ్మ వాస్ లైక్ ఏంటి ఇదే కదా మనకు కావాల్సిన ఎమోషన్ ఏంటి యూనో ఇలా కనెక్ట్ దట్ వాస్ వాట్ ది హ్యూమన్ ఎమోషన్స్ మీరు కూడా రిప్ మనం చూసినప్పుడు ఇది దే వర్ రూటింగ్ ఫర్ దట్ ఫెలో సో యూనో యా ఈవెన్ దో ఒక సిరీస్ వచ్చినప్పుడు దాంట్లో కూడా వాళ్ళు దొంగతనాలు చేస్తున్నప్పుడు కూడా మనం లాస్ట్ లో ఆ ఎమోషన్స్ కి కనెక్ట్ అవుతూ ఉంటాం అక్కడ చంపేస్తూ ఉంటారు వాళ్ళు దొంగతనం చేస్తూ ఉంటారు ఒక బ్యాంక్ ని రాబరీ చేస్తూ ఉంటారు అయినా కూడా మనం కనెక్ట్ అవుతూ ఉంటాం బట్ యా సమ్ టైమ్స్ అంతే అవుతూ ఉంటుంది ఈ కామన్ మ్యాన్ కి డబ్బును కొట్టాలని ఒక రాబిన్ హుడ్ ఇస్ ఎ హీరో ఫర్ ఎవరీ కామన్ మ్యాన్ కదా సో ఆ ఎమోషన్ ప్లే అవుతూ ఉంటుంది రైట్ కానీ మేము టార్గెట్ చేసిన డబ్బున్న వాళ్ళని టార్గెట్ చేయలే పాపం చాలా మంది డబ్బు లేని వాళ్ళని భయపెట్టి డబ్బులు లాక్కున్నారు ఈ సినిమాలో సో అలా చేసాం మేము అంతా సో దట్ వాజ్ ద మెయిన్ థింగ్ నాకు ఎక్సైటింగ్ అనిపించింది ఏంటంటే ఎప్పుడు యాక్షన్ కామెడీసే వస్తాయి నాకు ఆల్వేస్ యాక్షన్ కామెడీ సో ఐ ఫెల్ట్ దిస్ విల్ బి ఎ ఛాలెంజింగ్ రోల్ అని అండ్ ఆఫ్ కోర్స్ మెయిన్ గా కూడా దీనికి మూల కారణం ఐడియా ఇచ్చింది అయినా కూడా దీన్ని ఇన్స్టిగేట్ చేసేది ఎక్కువ రన్ చేసేది ఈ స్కామ్ ని కాజల్ రన్ చేస్తుంది కానీ మీ ఫ్యాన్స్ కొంచెం ఈ విషయంలో మాత్రం కాస్త బాధపడ్డట్టున్నారు ఏంటండి ఇద్దరు అలా అంత ఎత్తైన మనుషులు ఇద్దరు ఆపోజిట్ లో నుంచుంటే అక్క తమ్ముడుగా నుంచున్నారు అని అదే నవ్వుకుంటూ ఉన్నాం నేను మొన్న దేనికో సుమంత్ ని గోపిచంద్ ని ఏదో మేము కలిసి మాట్లాడేటప్పుడు ఏమయ్యా సుమంత్ ఎక్కువ తిడుతూ ఉంటాడు నన్ను నేను సుమంత్ ని మామ అంటుంటా ఏమయ్యా మేము అందరం ఆ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టాలని మేము ట్రై చేస్తుంటే నువ్వు వెళ్ళి వెళ్ళి అక్కగా పెట్టావు నువ్వు ఏంటో ఏడ్పిస్తుంది
యా బట్ ఫస్ట్ మీరు ఈ రోల్ కి ప్రీతిని అనుకొని ప్రీతి జంతాని అడిగాను నేను ఫస్ట్ ఆవిడని అడిగాను ఆవిడ ఏమనిందంటే ఎల్ఏలు ఆవిడని కలిసి లాస్ ఏంజల్స్ లో ఆవిడ ఉండేది అక్కడే పెళ్ళై అక్కడే ఉన్నారు ఆవిడ సో అక్కడ ఆవిడని కలిసి యూ హ్యావ్ టు డూ దిస్ అది ఇది ఇది అంటే స్క్రిప్ట్ అంతా స్క్రిప్ట్ చాలా బాగుంది కానీ కొంచెం మార్పులు చేయాలి ఇది మారనండి ఇది ట్రూ స్టోరీ కదా ఇది ఎలా మారు లేదు ఇలా చేశానంటే నన్ను అమెరికాలో కొడతారు వాళ్ళు అసలు ఈ కథ చాలా మందికి తెలిసినా కూడా నేను ఇప్పుడు దాంట్లో ఐడెంటిఫై అయ్యానంటే ఇండియన్స్ అంటేనే కొడతారు మా హస్బెండ్ కూడా భయపడుతున్నాడు ఇది చేయడానికి అని సో అలాగా ఆవిడ ఒప్పుకోలే షీ వాంటెడ్ వీళ్ళిద్దరిని లాస్ట్ లో వీళ్ళు చేసింది కరెక్ట్ ఒక జస్టిఫికేషన్ కావాలని నేను అది కరెక్ట్ కాదు కదా దొంగని దొంగలుగానే చూపించాలి వాళ్ళకి జస్టిఫికేషన్ అయితే ఇప్పుడు మా మోసపడిన వాళ్ళందరినీ కూడా చూపించాలి కదా మనం అది వర్కౌట్ అవ్వదు కదా వాళ్ళు పట్టుబడ్డారా అసలు పట్టుబడ్డారు ఓకే ఓకే మేబీ ఈ కరెక్ట్ టైంకి ఇంటికి వెళ్ళలేక మీరు పెళ్లి చేసుకోవట్లేదు అండి రీజన్ ఏంటి అంటే మీరు ఆయన పడుకునే టైంకి మీరు డే మొదలవుతుంది కదా సో అలా పెళ్లి కాక ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ చేసుకోవడానికి రీజన్ ఏముంటుందండి కొంచెం పార్టీస్ లో జిమ్ లో సో ఇలాంటి ప్లేసెస్ లో కలుస్తూ ఉంటారు కదా బట్ సినిమా చేసేటప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఎక్కువగా మనిషిని దగ్గరగా చూసి ఇంకా ఎక్కువగా ఆ రాపో కానీ రిలేషన్ కానీ ఎక్కువ బిల్డ్ అవుతూ ఉంటుంది అండ్ ఎస్ చూసిన తర్వాత కలిసి చేసిన తర్వాత విష్ణు గారికి మీకు మధ్య అంటే ఆయనలో మీరు నోటీస్ చేసింది అంటే అండ్ ఆయన నుంచి ఏదైనా ఒకటి మనం డెఫినెట్గా లేదండి అండ్ అంటే ఇప్పుడు మనం షూటింగ్ వచ్చాము అంటే అంటే నాకు తేజ గారు ఫస్ట్ నేను యాడ్ చేసినప్పుడు ఎప్పుడు ఒకటే అంటే నువ్వు షూటింగ్ వచ్చావంటే నువ్వు షార్ట్ గురించి ఆలోచించాలి నువ్వు వేరే వేరే అన్ని పక్కన పెట్టు నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే అని చెప్పేవాడు దాని తర్వాత కొంతమందిలో చూశాను కొంతమంది తర్వాత విషయంలో చూశాను అంటే ఇఫ్ ఈజ్ ఆన్ సెట్ అంటే ఆ షార్ట్కి ఏం కావాలి ఆ సీన్కి ఏం కావాలి అక్కడ ఏం కావాలనేది ఓకే బ్రేక్లో మళ్ళీ బయటికి వెళ్ళి ఫుడ్ బాగా పెడతారు చాక్లెట్లు పెడతారు అన్నీ ఉంటాయి మళ్ళీ అది పర్సనల్ కానీ బ్రేక్లెట్స్ ఓన్లీ యాక్టర్స్కేనా అండి ప్రమోట్ చేసే యాంకర్స్కి సో వెన్ హీఈస్ ఆన్ సెట్ వెన్ వీఆర్ వర్కింగ్ ఈస్ డెఫినెట్లీ లైక్ ఫుల్ ఆన్ 100% అందులోనే పెట్టి అండ్ హీఈస్ ఆల్సో లైక్ అంటే ఇంకా బెటర్గా ఎలా చేయాలి ఇంకేం చేద్దాము అని ఒక డిస్కషన్ ఇలాగా ఇట్స్ అ వెరీ పాజిటివ్ యాటిట్యూడ్ అండి చాలా రైట్ అండ్ మీకు ఎవరితో అండి అంత మంచి ర్యాపో బిల్డ్ అయింది విష్ణు గారితోనా లేకపోతే నవదీప్ తోనా సునీల్ గారితోనా కాజల్ తోనా నేను విష్ణు గారు అండ్ కాజల్ విత్రి మేమిద్దరు ఎక్కువ సీన్స్ చేసాము ఆ టైంలో అండ్ కాజల్ అయితే పాపం అమ్మాయి నేను సడన్గా ఫ్లిప్ అయిపోతాను ఆ క్యారెక్టర్ అమ్మాయి ఎక్స్పెక్ట్ చేయదు అంటే మానిటర్స్ చేసేటప్పుడు నేను చేయను డెఫినెట్ అడుగుతాను ఐ విల్ డూ ఆన్ దిస్ షార్ట్ లేదంటే వన్ మోర్ చేద్దాం కానీ ముందే నేను అన్ఎక్స్పెక్టెడ్గా చేయాలన్నప్పుడు పాపం రెండు మూడు సార్లు అమ్మాయి భయపడిపోయింది రెండు మూడు సార్లు ద వే మై క్యారెక్టర్ బిహేవ్ బట్ విష్ణు గారు హీ రిసీవ్డ్ మీ ఆన్ సెట్స్ ద ఫస్ట్ డే ఆ రోజున ఐ ఫెల్ట్ యా దిస్ గాయ్ ఈస్ వెరీ జెన్యున్ వాట్ ఐ హర్డ్ అబౌట్ హిమ్ ఇస్ రైట్ లైక్ హీ వాజ్ వెరీ జెన్యున్ అండ్ ద వే వాళ్ళ టీమ్ అయినా లైక్ ఎవ్రీ వన్ దే టుక్ కేర్ ఆఫ్ నాట్ ఓన్లీ మీ ఆల్ ది యాక్టర్స్ హూ కేమ్ ఫ్రమ్ బాంబే నుంచి వచ్చిన వాళ్ళు తెలుగులోకి చేసిన వాళ్ళందరికీ వెరీ గుడ్ హాస్పిటాలిటీ అండ్ షూట్ అంటే ప్రాపర్ షూట్ అది ఇట్ వాజ్ లైక్ ఫన్ టు కమ్ బ్యాక్ ఆన్ సెట్స్ అప్పుడు నేను వేరే సినిమాలు చేస్తున్నా 2-3 ఫిల్మ్స్ చేస్తున్నా క్లాష్లో చేస్తున్నా బట్ మోసగాళ్ళు అనగానే ఐ వాస్ టు బి వెరీ ఎక్సైటెడ్ బికాస్ నవదీప్ వాజ్ దేర్ అంటే ఒక సీన్ చేయడానికి ఉన్న అందరు ఆర్టిస్ట్స్ ఇంప్రూవైజ్ చేస్తూ చేసిన ఆ వర్కింగ్ స్పేస్ ఇంకా నాకు చాలా బాగా నచ్చింది రైట్ సో అండ్ ఆన్ అ పర్సనల్ నోట్ విష్ణు ఫ్యామిలీ గురించి చెప్పాలంటే నాకు మిగతా నాకు లక్ష్మి అండ్ మనోజ్ ఇద్దరు కూడా బాగా క్లోజ్ సో అంటే అన్నం పెట్టే గుణం ఉండడం ఒకటి
అన్నం పెట్టిన అన్నం అంటే అది ఒకటి అన్నం పెట్టిన తర్వాత అవతల వాడు తిని ఎంజాయ్ చేస్తే దాంట్లో ఆనందం ఎత్తుకోవడం ఒకటి అది ఉందండి వీళ్ళు మొత్తం ఫ్యామిలీ అప్రిషియబుల్. సో మామూలుగా అయితే రియల్ స్టోరీస్ లో అయితే ఎవరు ఫైట్స్ అయితే ఉండవు కదా సార్, కాప్ వాళ్ళు కొట్టుకోవడం అయితే జరగదు, లీగల్లీ కొట్టకూడదు కూడా, బట్ ఇందులో ఫైటింగ్ సీక్వెన్సెస్ అవి అది పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు దే హ్యాడ్ టు బి అన్ యాక్షన్ సీక్వెన్స్ రిషెడ్ గన్ బిట్వీన్ అండ్ మేము అక్కడ ఉండి యాక్షన్ లేకపోతే కొంచెం మరీ ఆయన అంటే యాక్షన్ యాక్షన్ అంటే ఆయన అనుకో ఆయనకి వేరే పాపం ఆయనకి రొమాంటిక్ అండ్ కామెడీ చేద్దాం అన్నా కూడా స్కోప్ ఉండదు, యాక్షన్ మాత్రమే ఆఫర్ చేస్తారు. సో ఏదో అది అనుకునే తర్వాత ఇంక కంపల్సరీ దే వాజ్ అ స్కోప్ యాక్షన్ తెలుగు వర్షన్ కి జెఫ్ ఒక వర్షన్ రాశారనమాట యాక్షన్ సీక్వెన్స్ కి. క్లైమాక్స్ లో కంపల్సరీ యాక్షన్ ఉండాలి కాబట్టి నవదీప్ మేము అందరం ఉన్నాం అండ్ సునీల్ శెట్టి గారు. సో యాక్షన్ కంపల్సరీ తెలుగు ఆడియన్స్ కి ఇండియన్ ఆడియన్స్ కి కావాలని ఇంటర్నేషనల్ వర్జన్ లో ఉండకపోవచ్చు. అండ్ పైగా మీరు అంత స్టైలిష్ గా నడుచుకుంటూ వస్తుంటే యాక్షన్ సీక్వెన్స్ లేకపోతే ఎలా ఇద్దరు యూనో అంత స్ట్రాంగ్ పిల్లర్స్ లా కనిపిస్తూ ఉన్నారు. సినిమా చూసినప్పుడు మీరు ఎవల్యూషన్ ఆఫ్ క్యారెక్టర్ టెరిఫిక్ గా ఉంటుంది. ఫస్ట్ లో చాలా మామూలుగా అంటే నేను ఏదో పెద్ద స్కామ్స్టర్ లాగా అండ్ తనకి ఏం తెలియకపోతే తన రోల్కి నేను వెళ్ళి ఇది ఇలా చేయాలి అది చేయాలని అలాగలా చేస్తున్న తర్వాత వాళ్ళిద్దరు వాళ్ళు మెల్లగా ఎలా ఇవాల్వ్ అవుతూ కంచుల్లా తయారైపోయి అందరినీ రౌండ్ అప్ చేసేసి బయలుదేరండి అని చెప్తే ఆ ఎవల్యూషన్ నాకు బాగా నచ్చింది. అంతే దట్స్ వర్ ద యాక్షన్ కేమ్ ఇన్ ఐ గెస్ కదన్నా లాస్ట్ ఇయర్ ఈవెన్ సమ్ టైమ్స్ అంటే ఫస్ట్ లో మీకు మీరు స్టార్ట్ అయిన తర్వాత వెన్ యూ సీ విశ్వనాథ్ రోల్ మీరు గెస్ట్ చేయరు ఓకే ఇలాంటి రోల్ అనమాట. కానీ తర్వాత యాజ్ ద స్టోరీ గోస్ ఆన్ ద వే హీ చేంజెస్ అండ్ దెన్ స్లోలీ ఆ మెటమార్ఫోసిస్ అంటారు కదా దట్ ఈస్ టెరిఫిక్ అది బాగుంటుంది. యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరిగేటప్పుడు నేను చూస్తున్నానండి, అంటే నా క్యారెక్టర్ మీకు చెప్పారు కాబట్టి నేను ఇలా ఉన్నా, నేను వీళ్ళిద్దరు ఫైట్ చేస్తూ సౌండ్ వినిపిస్తుంది బాడీ ఆ పంచ్ సౌండ్ నిజం కొట్టుకుంటున్నారంటే ఆయన చాలా స్ట్రాంగ్గా ఉంటాడు ఈయన కూడా స్ట్రాంగ్ వీళ్ళిద్దరు అంటే పడుతున్నాయి డబ్బులు పడుతున్నాయి ఎక్కడ చెప్పుకోవట్లేదు షార్ట్ ఫినిష్ అవ్వగానే మీరు వచ్చి చెప్పే కుట్టుపాటు దూపుతున్నాడు ఆయన చెప్పలేకుండా ఆయన ఆయన ఏమో అంటే ఇప్పుడు నవీన్ చంద్ర నేను చేస్తున్నా ఏదైనా ఉంటే నవీన్ ని కాంటాక్ట్ చేశాను అనుకోండి ఆయన సర్లే బ్రదర్ అనేది నవీన్ కూడా ఎక్స్పెక్ట్ చేశాడు ఏం చెప్పలేడు. అక్కడ ఆయన ఏమో 60 సంవత్సరాలు ఆయనకి ఆయన ఫస్ట్ ఫైట్ స్టార్ట్ చేయకముందే చెప్పాడు ఐ యామ్ యాజ్ ఓల్డ్ యాజ్ యువర్ డాడ్ ఓకే సో బీ కేర్ఫుల్ అని చెప్పాడు ఆయన. సో వన్స్ అది వచ్చిందంటే మీరు డిఫెన్స్ లో పడిపోవాల్సిందే. సో నేను ఆయన దగ్గర వెళ్తున్నా ఆయన పట్టుకునేది ఇలా పట్టుకోవాలి జనరల్గా ఏంటి ఇలాగ పట్టుకుంటాం ఆయన వేసేది ఇలా పెట్టి ఏది కుట్టు లాగుతున్నాడు సెకండ్ అయిన తర్వాత ఇలా ఏంటి నిజంగానే కుట్టుకోగొప్పుతున్నాడే ఇతను ఏం చేయాలి నేను అని ఆలోచించాడు. సరే ఏముంది బాడీ ఉంది బయట చెప్పుకోలేరు బాడీ ఉంది ఈ మాత్రం తట్టుకోలేవని అంటారు ఫైట్ అంతా అలాగే సాగింది. నన్ను ఒక షార్ట్ లేదా కాలర్ పెట్టుకుని తోసారు అనమాట నేను ఆ క్యారెక్టర్ నుండి అలా వెళ్ళాను అలా చూస్తే అలా వెళ్ళిపోయాను ఎలా ఉన్నారు ఆయన దగ్గరికి 60 దగ్గర ఉన్నట్టు లేరు ఆయన 16 కి 25 కి మధ్యలో ఉన్నట్టు ఉన్నారు ఆయన నాకైతే మంచితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ లా కనిపిస్తూ ఉంటారు నవీన్ చంద్ర గారు అది అది కరెక్టా కాదా? అది ఓన్లీ ఏంటంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ రోజు ఇమేజ్ కాపాడుకోవాలి చాలా సెంటర్గా ఉండాలి అది ఇది అది ఎప్పుడు ప్యాక్ అప్ అంటే ఎవడో ఒకడికి కూడా కనిపించదు నవీన్ చంద్ర అసలు అది ఎవడో ఒకటి పెట్టి కనుక్కోవాలి ఇతను ఉన్న వ్యసనాలు అవన్నీ లేకుండా ఉండేది ప్రసక్తే లేదు. కొనుక్కొని విన్నాను నేను కానీ ఈ టైటిల్ నవీన్ ని బట్టి ఇన్స్పైర్ అయిందంటారు మోసగాళ్ళు. ఓకే ఓ ఎన్నుంది అయితే ముందు ఎమ్ము దగ్గర. ఓకే సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే చాలా మంది ఆడియన్స్ ని ఒకేసారి పలకరిస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా యూనో చీచావ్ అనేది ఇక్కడ విష్ణు నవదీప్ నవీన్ అనేది అక్కడ. సో మారుమోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సక్సెస్ అయ్యే సినిమాకి సక్సెస్ మీట్ లో కలుసుకుందాం అని చెప్పడం ఎలాగో జరుగుతుంది అది. సో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.